ఇత్తడితో అద్భుతమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు ఆదివాసీ కళాకారులు అన్ని రకాల కళారూపాలు అందంగా రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో తమ కళా నైపుణ్యంతో అభ్రపరుస్తున్న డోక్రా మెటల్ క్రాఫ్ట్ కళాకారులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆదివాసుల కళకు దేశ విదేశాల్లో ఖ్యాతి ఉంది ఈ ప్రాంతంలో ఇత్తడిని కరిగించి చేసే డోక్రా మెటల్ క్రాఫ్ట్ కళాకృతులు నయనానందకరంగా ఉంటాయి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ కళపై ఆధారపడి దాదాపు రెండు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి వీరు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు ఇత్తడితో అనేక కళారూపాలకు ఆదివాసీ కళాకారులు అవలీలగా ప్రాణం పోస్తారు దేవతామూర్తుల విగ్రహాలతో పాటు చిన్నారుల ఆట వస్తువులు నెమలి ఆకృతులు పూల కుండీలు వివాహాల్లో అవసరమయ్యే సృజనాత్మక వస్తు సామగ్రి దీపకుందులు ఇలా అనేక వస్తువులు ప్రాణం పోసుకునేది ఇక్కడే గుడిగంటలు ఏనుగు గణపతి ఆదివాసీల దైవం నాగోప విగ్రహాన్ని అందంగా తయారు చేయడంలో వారికి వారే సాటి ముందుగా అనుకున్న కళారూపాన్ని మనసులోనే ఊహించుకుంటూ సన్నటి మట్టితో తయారు చేస్తారు తర్వాత మైనంతో అచ్చు తయారు చేసి కరిగించిన ఇత్తడితో ఓ రూపం తీసుకొస్తారు ఈ మొత్తం ప్రక్రియలో వారసత్వంగా వచ్చిన హస్తకళా నైపుణ్యమే వీరికి ఆధారం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వివిధ సృజనాత్మక ఆకృతులను అందంగా మలచడమే వీరి వ్యాపకం తమ ప్రతిభకు గుర్తింపుగా పలువురు రాష్ట్రపతులు కేంద్ర రాష్ట్ర మంత్రుల నుంచి ఎన్నో ప్రశంసలు సత్కారాలు పొందారు దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో ఆదిలాబాద్ డోక్రా క్రాఫ్ట్తో తో ప్రదర్శనలు నిర్వహించారు హరప్ప మొహంజదారా కాలంలో కళాఖండాల తయారీలో ప్రస్థానం ప్రారంభమై కాలం గడిచే కొద్దీ వంటింటి పాత్రల నుంచి స్థాయిలో గుర్తింపు పొందేలా అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ తమ కీర్తిని నలుదిశగా వ్యాపింపజేశారు నాలుగేళ్ల క్రితం ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ ఆదిలాబాద్ డోక్రా కళాకృతులను వరించింది ఇంతటి అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రోత్సాహం కరువైందని ఆదివాసీ గిరిజన కళాకారులు వాపోతున్న తరుణంలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ స్వదేశీ హస్తకళల ప్రోత్సాహానికి బాసటగా నిలవడంతో ఇక్కడి కళాకారులకు భరోసా నింపింది రాబోయే రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని ఆశతో ఉన్నారు మన ప్రధానమంత్రి గారు స్వదేశీ నుంచి ఐటమ్స్ తీసుకురా రాకుండా సార్ ఈ ఐటమ్స్ ని ఇస్తున్నారు మరి మా ఐటమ్ ని సెల్ చేయాలంటే ప్రధానమంత్రి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఆ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది సార్ మాకు పని కూడా దొరుకుతుంది సార్ నాకు రోజు ఉపాధి అవకాశం దొరుకు దొరుకుతుంది ఆశిస్తున్నారు సార్ మరోవైపు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు హస్తకళాకారుల నైపుణ్య కళ అంతరించిపోకుండా ఉండాలనే తపనతో గిరిజన గ్రామాల్లోని యువతి యువకులకు అధికారులు ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తూ కాలానుగుణంగా వృత్తి నైపుణ్యం పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు ఆరు ఏలో బాప్ దాదావుసో యీ కాంకర్తారు ఇన్కిలీ గవర్నమెంట్కి ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ కరె డిజైన్ వర్క్ షాప్స్ ద్వారా और जो है उनके लिए मार्केटिंग के लिए एग्जिबिशन भी कंडक्ट कर रहे हैं टोटली ओवरऑल जो है ये लोग आर्टिजान जो है अभी खुश है अच्छा है आत्मनिर्भर स्कीम के तहत जो पीएम मोदी ने स्टार्ट किया है ये आर्टिजान के लिए बहुत अच्छा है ये हमारे जो है जितने भी ये ट्राइबल आर्टिजान्स हैं इनके लिए बेनिफिटेड है लिहाजा जो है इसको जो है हम डेवलप करने के लिए पूरी पूरी कोशिश करेंगे ఆదిలాబాద్ డోక్రా క్రాఫ్ట్ కళాకారులు తాము చేసిన వస్తువులను గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ సంస్థకు అందించడంతో పాటు ఎగ్జిబిషన్లోనూ ప్రదర్శిస్తున్నారు